ప్రైజ్ ది లార్డ్. యేసుక్రీస్తు నామమున మీకు దేవుని కృప కలుగును గాక. ఈ రోజు దేవుని వాగ్దానము కీర్తనల గ్రంథము 90వ అధ్యాయము 14వ వచనము. ఉదయమున నీ కృపతో మమ్మల్ని తృప్తిపరచుము, అప్పుడు మా దినములన్నీ మేము ఉత్సహించి సంతోషించదము. మరి దేవుడు మనని కృపతో నింపును గాక. మరి మన ఉదయములు ఇవ్వగాని మన చేతులు చూసుకుంటాం కదా, మరి మంచి జరగాలని, ఆ దినమంతా మరి హ్యాపీగా ఉండాలని, మరి ఇష్టమైన వాళ్ళ ఫేసర్ చేసుకుంటాము. మరి కొంతమంది అయితే మరి దేవుని ఫేసర్ చూస్తారు, మరి ఇంకా కొంతమంది అయితే మరి వాళ్ళ ఫేసే వాళ్ళు మిర్రర్లో చూసుకుంటారు. ఎందుకు మంచి జరగాలి, ఆ దినమంతా మంచిగా గడపాలని. మరి దేవుడు అంటున్నాడు, మరి ఆ ఉదయమున ప్రభువా మరి నీ కృపతో నన్ను నింపు అని మనం లెవ్వగాని, మరి తండ్రి మరి ఈ ఉదయమున మరి దినమున నీ కృపతో నన్ను నింపు అని అన్నప్పుడు దేవుడు తన కృప అనే వస్త్రాన్ని మనకి ధరింపచేస్తాడు. మరి ఎలాంటి అపాయం రాకుండా, ఎలాంటి కీడు రాకుండా, మరి ఎలాంటి నష్టం రాకుండా, ఎలాంటి బాణాలు తగిలినను, దానికి దుమ్మైనను, మరకైనను, గురుకైనను, ఏది తగిలినను మరి దేవుడు ఆ వస్త్రంలోని తీసేసి మళ్ళీ అది తన రక్తంతో కడిగి మళ్ళీ మనకి ధరింపచేస్తాడు. సో ఎలాంటిది తగలకుండా, మరి ఎలాంటిది కీడు కాకుండా, మరి నిశ్చయముగా మరి మన దినమంతయు మరి సంతోషంగా దేవుడు సమాధానంగా నడిపిస్తాడు. మరి మనం ప్రతిరోజు మరి ఉదయాన్ని మరి ప్రభువా నీ కృపతో ఈ దినము నింపు, మమ్మల్ని సమాధానపరచు, మేము దీవింపబడతాము, సంతోషకరంగా మమ్మల్ని తృప్తిపరచు అన్న ప్రతి ఒక్కరికి దేవుడు తన కృప వస్త్రాలు మీకు ధరింపచేసి మిమ్మల్ని ఆశీర్వదించి దీవించి ప్రతి దినమును మీరు సంతోషంగా మీ దినములను గడుపుతురు గాక. ఆమేన్.